హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రైతులకు కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అలాగే తాజాగా కోవిడ్ నైన్టీన్లో పెన్షన్ పథకం కూడా ఉండడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికే ఇరవై లక్షల మందికి పైగా రైతులకు పెన్షన్ అయితే అందిస్తుంది అయితే ఇది అందరికీ అందుబాటులో లేదు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన స్కీమ్ పేరేంటి దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అని దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కొన్ని లైక్ అయితే చేయండి మీకైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన పథకంలో చేరిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంది వ్యవసాయంపై మాత్రమే ఆధారపడి రైతులకు ఈ స్కీమ్ అయితే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు పేద రైతులందరూ ఈ పథకంలో చేరితే ఈ ప్రయోజనం పొందవచ్చు ఈ పథకంలో అర్హ హర్యానా రాష్ట్రం టాప్లో ఉంది అలాగే ఈ రాష్ట్రం నుండి నాలుగున్నర లక్షల మంది ఈ స్కీమ్లో చేరారు ఇక తర్వాత బీహార్ ఉంది బీహార్లో మూడు లక్షల మంది ఈ రాష్ట్రం నుండి అయితే మందన్ యోజన స్కీంలో చేరడం అయితే జరిగింది తర్వాత స్థానంలో జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ అయితే నిలిచాయి ఇరవై ఆరు సంవత్సరాల నుండి ముప్పై ఐదు ఏళ్ల లోపు ఉన్న రైతులు ఈ పథకంలో చేర చేరడం అయితే జరుగుతుంది అలాగే ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న వారందరూ ఈ పథకంలో చేరవచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్యలో వయసు కలిగి ఉండాలి నెలకి ఐదు యాభై ఐదు రూపాయల నుంచి వెళ్ళి రెండు వందల రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఈ పథకంలో చేరితే నెలకు యాభై ఐదు రూపాయలు కట్టాలి అంటే సంవత్సరానికి ఆరు వందల అరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అదే నలభై ఏళ్ళ వయసులో ఈ స్కీమ్లో చేరితే నెలకి రెండు వందల రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది ఏడాదికి ఇరవై నాలుగు వందలు చెల్లిస్తే సరిపోతుంది సో ఏంటి అంటే కిసాన్ పిఎం కిసాన్ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇందుకు మీరు మీ ఆధార్ అలాగే రెండు ఫోటోలు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అలాగే మీ ల్యాండ్ రికార్డ్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది దీనికి మీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు స్కీంలో చేరిన వారికి అరవై ఏళ్ళు దాటితే నెలకు మూడు వేల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ స్కీమ్లో చేరిన వారు ఒకవేళ మరణిస్తే వారి భాగస్వామి లేదా వారి నామినికి స్థగం పెన్షన్ అయితే అందివ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ స్కీమ్ నుండి మీరు మెరవించుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు సేవింగ్ అకౌంట్స్ వడ్డీ రేటు కూడా లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది పిఎం కిసాన్ మందన్ యోజన పథకం యొక్క ప్రయోజనాలు ఈ పథకం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టు కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి